వెల్కమ్ టు యాక్షన్స్ అకాడమీ. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి 4 కండా ప్యాచ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అందులో ముందుగా మనం కూసమ్ స్కీమ్ గురించి చూద్దాం. కూసమ్ స్కీమ్స్ కూసమ్ స్టాండ్స్ ఫర్ కిసాన్ ఊర్జా సురక్ష ఇవం ఉథన్ మహాభియాన్. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సోలార్ ప్యానల్స్ నుంచి పవర్ని ప్రొడ్యూస్ చేయడం. దీనికి సంబంధించి మొన్న బడ్జెట్లో 2018-19 బడ్జెట్లో 48,000 crore అలగడి చేశారు ఈ స్కీమ్ సంబంధించి. సో ఈ ఆ స్కీమ్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందంటే 10 ఇయర్స్ వరకు ఈ స్కీము ఉంటుంది. సో వ్యవసాయానికి పనికిరాని భూములు ఉంటాయి కదా, వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఈ సోలార్ ప్లాంట్ని స్థాపించాలి. స్థాపించి ఎన్ని ప్లాంట్స్ అంటే దాదాపు 10,000 MW సోలార్ ప్యానల్ని స్థాపించి 1.75 మిలియన్ అగ్రికల్చర్ పంపులకు ఈ కరెంట్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూసమ్ స్కీము ఒక మెయిన్ థీము. అండ్ నెక్స్ట్ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్. జల్మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ కింద సో ఇది గంగా రివర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ గంగా రివర్ ప్రాజెక్టు యూపీలోని వారణాసి. సో యూపీలోని వారణాసి నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఉంటుంది ఈ జల్మార్గ్ వికాస్ ప్రాజెక్టు. సో దీనివల్ల 1,620 కిలోమీటర్ల వరకు ఇది కవర్ చేస్తుంది. సో ఇప్పుడు దీనికి వరల్డ్ బ్యాంకు $3,000 మిలియన్ అప్పుగా తీసుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ కింద. ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రాల గుండా పోతుందంటే జార్ఖండ్ బీహార్ రాష్ట్రాల గుండా పోతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తార్ లింక్ ఎక్స్ప్రెస్. సో తార్ లింక్ ఎక్స్ప్రెస్ గురించి మనం చర్చించుకుంటే, సో ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య నడిచే ఒక రైలు మార్గం అని చెప్పుకోవచ్చు. తార్ లింక్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకోవాలంటే, సో ఇప్పుడు ఇది 2006లో స్టార్ట్ అయింది ఈ ట్రైన్. సో దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఇంకా 3 ఇయర్స్ దీన్ని ఎక్స్టెండ్ చేశారు తార్ లింక్ ఎక్స్ప్రెస్ని. సో ఇది ఎక్కడెక్కడ నడుస్తుందంటే కోక్రాపూర్. సో కోక్రాపూర్ పాకిస్తాన్లో ఉంటుంది. కోక్రాపూర్ పాకిస్తాన్ నుంచి మునాభావ్ రాజస్థాన్ వరకు ఇది ఈ ట్రైన్ నడుస్తుంది తార్ లింక్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ ట్రైన్ 2006లో స్టార్ట్ చేశారు. సో దీన్ని ఇంకా 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసారు దీని యొక్క పీరియడ్ని. నెక్స్ట్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్. సో ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ 1962లో ఏర్పడింది. సో ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనం వరల్డ్లో స్టీల్ ప్రొడక్షన్లో మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం. ఇండియా స్టీల్ ప్రొడక్షన్లో థర్డ్ పొజిషన్లో ఉంది. సో టాప్ 1లో మాత్రం చైనా ఉంది, టాప్ 2లో జపాన్ ఉంది, ఇండియా థర్డ్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఒక జాబితాను రూపొందించింది. నెక్స్ట్ మిహిర్. సో మిహిర్ అంటే హిందీలో, ఇది హిందీ వర్డ్, దీని యొక్క అర్థం ఏంటంటే సన్ అని చెప్పేసి అర్థం వస్తుంది. మిహిర్ అంటే సన్. ఇప్పుడు మిహిర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇది ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. హెచ్పిసి హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది యూపీలోని నోయిడాలో ఉంది. దీని పర్ఫార్మెన్స్ సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది దీని పర్ఫార్మెన్స్ సంబంధించింది. సో ఈ మిహిర్ వల్ల, ఈ మిహిర్ అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ ద్వారా మనం 360 ర్యాంకింగ్ నుంచి వరల్డ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్లో 360 ర్యాంకింగ్ నుంచి 30 ర్యాంకింగ్ వరకు మనం మెరుగుపడ్డాం. సో ఈ మిహిర్ని ఎందులో ఉపయోగిస్తారంటే వాతావరణం యొక్క మార్పులను పసిగట్టడం మరియు తుఫాన్ ఇట్లా హెచ్చరికలు ఉంటే వాటిని ముందుగా పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడం తుఫాన్ లాంటివి వస్తే. సో ఇది మిహిర్ గురించి. నెక్స్ట్ అండర్-19 ప్రపంచ వరల్డ్ కప్. సో ఈసారి మనం గెలడం జరిగింది. ఈ అండర్-19 ప్రపంచ వరల్డ్ కప్ ఇండియా గెలుచుకుంది.
ఇది నాలుగో సార్ అని చెప్పుకోవచ్చు గెలుచుకోవడం. ఇది న్యూజిలాండ్లో జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 2015 నుంచి అండర్-19 కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. సో మనం 2017లో రన్నర్అప్ నిలిచాం. మనము మొత్తం ఇది నాలుగోసారి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం. సో ఆ ఇయర్స్ ఒకసారి చూద్దాం, 2018, 2000, 2008, 2012. సో మొత్తం ఆ ఇయర్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 2006, 2017 రన్నర్అప్ నిలిచాం. సో అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 1988 నుంచి నిర్వహిస్తున్నారు. సో ఇది అండర్-19 గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీకు అర్థమైంది అనుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.